బ్యాక్ టు న్యూస్. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్ కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు, అభిమానులు అడుగులు అడుగు వేస్తున్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్ వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్ కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్రజలు. దారి పొడవునా బారులు తీరుతున్నారు జనం. పసుపుమయంగా మారింది లగడపాడు గ్రామం. దారి పొడవునా పూలదారి ఏర్పాటు చేసి పూలపై లోకేష్ ను నడిపించి తమ అభిమానం చాటుకున్నారు. ప్రజాయుద్ధమా సమరమా రగులుతుంది యువతరం తమ భవితవ్యంతో సమ్రాజేయమా స్త్రీ ప్రగతి యాగమా కదులుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. పాదయాత్ర పల్నాడు జిల్లాలో మంచి జోష్తో కొనసాగుతుంది. దాదాపు పెదకూరపాడు నియోజకవర్గంలో ఈరోజు నాలుగో రోజు కూడా ఎంతో ఉత్సాహంగా నారా లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. ఊరు ఊరున స్వాగతాల బలుతో ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ చేసుకున్న పరిస్థితి. ఇటు కొమ్మల పరిసర ఎదురు కానివ్వండి, నారా లోకేష్ కూడా ఏదైతే యాత్రలో జోష్గా పాల్గొంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. చెప్పండి, ఎలా కొనసాగుతుంది? ఇక్కడ మా పెదకూరపాడు నియోజకవర్గంలో డాక్టర్ సి కొమ్మాలపాడి శ్రీధర్ గారి నాయకత్వంలో మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెదకూరపాడులో కని విని ఎరగని లేదు లోకేష్ బాబు గారికి పాదయాత్రకి సంఘీభావం తెలుపుతూ ప్రజలు, అశేష ప్రజలు ఇక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పడిగట్టిని ఇక్కడ ఇసుక శంకర్రావు, అతనికి నంబూరు శంకర్రావు పేరు కూడా మార్చారు. ఈరోజు ఇసుక శంకర్రావుగా మార్చేశారు. ఇసుక రోజుకి 20 కోట్లు దండుకుంటున్నారని లోకేష్ బాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ పెదకూరపాడు కాన్సెన్స్ నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కొమ్మాలపాటి శ్రీధర్ గారు తొడగొట్టి శబ్దం చేస్తున్నాడు. శంకర్రావు అవినీతిని, జగన్మోహన్ రెడ్డి అవినీతిని పారదోలుతారు. ఈ యువగలానికి ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చిన అశేష జనవాహినికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. TV5 యజమానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 4 రోజుల క్రితం పెదకూరపాడు నియోజకవర్గంలో పాదయాత్ర స్టార్ట్ అయ్యి లేటికి 182వ రోజుగా పెదకూరపాడు మండలం స్టార్ట్ అయింది. ఈ రోజు ఉదయం గారపాడు నుంచి లగడపాడు మీదుగా పెదకూరపాడు వెళుతుంది. ఈ రోజు ఈ గ్రామంలో ఎంతో పండుగ వాతావరణం నెలకొందింది. ఈ యువగలం పాదయాత్రతో, ఈ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సంక్షేమ భవిష్యత్తు బంగారం కార్యక్రమం ప్రజల్లోకి విరివిగా తీసుకువెళుతూ, ప్రజల మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ, రాబో రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశానికి అధికారంలోకి తీసుకురావాలని, ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే నారా లోకేష్ రావడం ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ గోపితో రవీంద్ర, పల్నాడు.